బీస్ట్ మూవీ ఎలా ఉంది భయ్యా? బీస్ట్ మూవీ ద బెస్ట్ ఉంది భయ్యా. ద బెస్ట్ ఉంది. నేను మెయిన్ అయితే సాంగ్ కోసం వెళ్ళాను. సాంగ్ కోసం వెళ్ళాను. సాంగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సాంగ్ అనేది చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోల్స్ ఎందుకోసం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. అది ఆయన పార్ట్ ఆఫ్ అంటే సినిమాలో ఆయన కొరియోగ్రాఫర్ ఏది చెప్తే ఆయన చేస్తారు హీరోగా. అవును. అంతే అని సాంగ్ని మన ట్రోల్స్ చేసి సో మన టాలెంట్ ఓకే ట్రోల్స్ వాళ్ళకు టాలెంట్ ఉంది ట్రోల్స్ ద్వారా ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ ఒక ఆయన ఒక స్టార్ హీరో ఆయన కమెడియన్ కాదు కమెడియన్ అలా చేయలేదు సో సాంగ్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేశారు. సో మీరు దాన్ని ట్రోల్స్ చేసి ఆయన సినిమా పైన బ్యాడ్ ఇంపాక్షన్ వస్తారు కొంచెం. అవునవును ఇంపాక్ట్ పడుద్ది కాబట్టి సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ట్రోల్స్ వాళ్ళకు దయచేసి చెప్తున్నాను. ట్రోల్స్ కూడా అంటే సినిమా వాళ్ళు ఎంత కష్టపడతారు మీరు కామెడీ చేసే వాళ్ళని మీరు ఆల్రెడీ చేస్తున్నారు ఒక ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఆయన ఒక పెద్ద స్టార్ హీరో. అవును ఆయన సోషల్ మీడియాలో చేస్తున్నాడు మూవీస్ సో దానికి మీరు రెస్పెక్ట్ ఇచ్చేయండి సార్ కానీ ట్రోల్స్ చేయకండి. అవునా పూజ ఎగ్దల్ ఎలా అనిపిస్తుంది అన్న? పూజ ఎగ్దేది బాగా అనిపించింది భయ్యా. క్యారెక్టర్ కూడా చాలా బాగుంది సినిమాలో. సాంగ్ కూడా హైలైట్ ఉంది. నేను ఇంతమంది ట్రోల్ చేస్తున్నారు ఎందుకోసం అని వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తే సాంగ్ మాత్రం పర్ఫెక్ట్ చాలా బాగుంది. సాంగ్ ట్రోల్స్ చేసేవాళ్ళు మేడం దయచేసి చెప్తున్నాను ట్రోల్స్ చేయకండి. ఎందుకంటే అది వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు కష్టపడి చేస్తున్నారు ట్రోల్స్ చేయకండి. సినిమా మాత్రం ఒక రేంజ్ ఉంది భయ్యా. బ్లాక్ బస్టర్ అన్న బ్లాక్ బస్టర్ అండ్ తుపాకీ సినిమా చూస్తే మనం ఎలా అనిపిస్తుందో సో ఇందులో కాకపోతే హాలీవుడ్ రేంజ్లో మేకింగ్ కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చేజింగ్ సీన్ అండ్ ఫైటింగ్ సీన్స్ కానీ గన్ షాట్ సీన్స్ కానీ రియల్ ఎస్టేట్గా అనిపిస్తుంది మనకు. అవునా ఒక్క మాటలో ఏం చెప్తారా? ఒక మాటలు చెప్పాలంటే సినిమా చాలా బాగుంది భయ్యా. విజయ్ గారి ఫ్యాన్ చెప్తారు. విజయ్ గారి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన తమిళ మూవీస్ చూస్తున్నాను అండ్ ప్రజెంట్ మూవీ వరకు కూడా అండ్ తమిళ్లో కూడా ఆయన కత్తి సినిమా తెలుగులో రిలీజ్ అవ్వకపోతే కూడా నేను చెన్నైకి వెళ్ళి కూడా చూశాను. ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. అవునా ఆయన ఈ ఏజ్లో కూడా ఆయన స్టైల్ని ఇంప్రూవ్ చేసుకుంటాం తగ్గించట్లేదు ప్రతి సినిమాకు. ఓకే సినిమా చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ.